హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము పెరాబోల్ ప్రాబ్లం చేద్దామండి ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెట్టెక్స్ అండ్ ఫోకస్ అండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సెస్ ఆఫ్ ద వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎక్స్ పెరాబోల్ అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఎక్స్ ఒక పెరాబోల్ ఇచ్చాడండి దానికి మనము వెట్ కట్టాలి నెక్స్ట్ ఫోకస్ కట్టాలి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కట్టాలి అలాగే ఈక్వేషన్ ఆఫ్ పెరాబుల్ యాక్సెస్ కూడా కట్టాలండి ఇప్పుడు ఇది ఎలాగుంటుందండి రియల్గా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎక్స్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి అంటే ఇది ఏ ఫామ్లో బేస్మెంట్ చేసి ఉంటుంది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ఫామ్లో బేస్మెంట్ చేసుకుని ఉంటుందండి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఎక్స్ అనేది ఇది పెరాబోలా కదండి సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఫోర్ ఏ ప్లేస్లో సిక్స్టీన్ ఉందండి ఫోర్ ఏ ప్లేస్లో సిక్స్టీన్ ఉంది సో ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ అండి సో ఏజ్ కూడా ఏమైందండి సిక్స్టీన్ బై ఫోర్ సో ఫోర్ వచ్చిందండి మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్కి ఎక్స్ ఏంటి ఫోకస్ ఏంటి నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంటి యాక్సెస్ పెరాబోల్ ఎట్టు మనం మాట్లాడుకుందామండి ముందు వైస్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్కి వెట్టెక్స్ ఏమవుతుందంటే ఇది వెట్ ఎక్స్ అండి ఏ జీరో జీరో ఇది ఎస్ ఫోకస్ అండి ఏ జీరో ఇదేమో మైనస్ ఏ జీరో జెడ్ అండి ఇది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇదేమో ఎక్స్ యాక్సెస్ కాబట్టి ఎక్స్ యాక్సెస్ కాబట్టి వై ఇజ్ ఈక్వల్ జీరో అండి అంటే వెట్ ఎక్స్ ఏమవుతుందండి జీరో జీరో దీనికి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ఏక్స్కి అలాగే ఫోకస్ ఏమో ఫోకస్ ఏమవుతుందండి ఏ జీరో అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ పెరాబోలా ఏమో పెరాబోలాకి పెరాబోలాకేమో ఎక్స్ఇజ్ ఎక్స్ఎక్స్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ జీరో అలాగే ఈక్వేషన్ ఆఫ్ డయాట్రిక్స్కి ఫార్ములా ఫామ్లా ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సో ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు దేనికి కదండి ఇది ఇప్పుడు ఇలాగే మనకు దేనికి కావాలి ఇప్పుడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎక్స్కి కావాలి అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉందనుకున్నా మనం ఫోర్ అనుకున్నాం ఇప్పుడు వెట్ ఎంత అవుతుందో చెప్పండి వెట్ ఏమో జీరో జీరో మనం ఇప్పుడు చెప్పినట్లు ఫోకస్ ఏమో ఏ జీరో కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఫోర్ జీరో ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ పెరాబులా ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ పెరాబులా ఏమని చెప్పుకున్నాం మనం వై జీరో ఇక్కడ కూడా వై ఇజుకుల్ జీరో ఏమండి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కాబట్టి ఇక్కడ మైనస్ ఏ అండ్ మైనస్ ఫోర్ సో ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇదండి మనము వైస్క్వర్ ఇజక్వల్ ఫోర్ ఏ ఎక్స్కి ఈ ఫార్ములాస్ కానీ వచ్చినట్లయితే అలా కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో సబ్సూట్ చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి ఇదండి ఈ వీడియో ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి అవి కూడా చూడండి థ్యాంక్ యూ దిస్ ఇస్ సురేష్